Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తొడకొట్టిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు వైసీపీ దిమ్మ తిరిగి ఆన్సర్. గుంటూరు జిల్లా పల్నాడులో రాజకీయాలు వేడెక్కాయి. గురజాల మాజీ ఎమ్మెల్యే ఎర్రపతనేని శ్రీనివాస్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో రాజకీయ వైరం కొనసాగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ వైసీపీ నేతల మధ్య నేరుగానే కొట్లాటలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా పల్నాడులో మరోసారి రాజకీయ దుమారం రేపారు టీడీపీ నేత గురజాల మాజీ ఎమ్మెల్యే ఎర్రపతనేని శ్రీనివాసరావు. ఆయన చేసిన వ్యాఖ్యలు పల్నాడు పాలిటిక్స్ను వేడెక్కించాయి. వైసీపీ నేతలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎర్రపతనేని త్వరలోనే వారికి బుద్ధి చెబుతామని తొడగొట్టి మరీ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై వైసీపీ కూడా తీవ్రంగా స్పందిస్తోంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురంలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సభకు హాజరైన ఎర్రపతనేని శ్రీనివాస్ వైసీపీపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఇక్కడి ఎమ్మెల్యే వారాల అబ్బాయి అని, వారానికి 2 సార్లు వచ్చి సంచలనం నింపుకెళ్తారని ఆరోపించారు. గురజాల ప్రత్యేక జిల్లా విషయంలోనూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో టీడీపీ నేతలపై దాడులు, మహిళలపై అకృత్యాలు పెరిగిపోయాయన్న ఎర్రపతనేని వైసీపీ నేతలు కబడ్దార్ అంటూ మేసం మెలేసి తొడగొట్టారు. జమిలి ఎన్నికలకు టీడీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎర్రపతనేని వ్యాఖ్యలపై గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్పందించారు. జమిలి కాదు, ముందు స్థానిక ఎన్నికల్లో గెలిచి చూపించాలని టీడీపీకి సవాల్ విసిరారు. తొడలు కొట్టినంత మాత్రాన ఇక్కడ భయపడేవాడు లేడని అన్నారు. 5 ఏళ్ల పాటు అవినీతి అక్రమాలకు పాల్పడినందునే ప్రజల బుద్ధి చెప్పారని మహేష్ రెడ్డి విమర్శించారు. ఎన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ప్రజలు టీడీపీని నమ్మరని అన్నారు. అయినా తొడగొట్టడాలు, మేసం తిప్పడాలు పల్నాడులో కామనని, ఎర్రపతనేని చేసిన సవాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇటీవల చోటు చేసుకున్న హత్యలు, అత్యాచారాలపై కేసులు నమోదు చేయడం జరిగిందని మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. కొంతకాలంగా పల్నాడులో రాజకీయాలు ప్రశాంతంగానే ఉన్నాయి. తాజాగా ఎర్రపతనేని కామెంట్స్ను కాసు మహేష్ రెడ్డి లైట్ తీసుకున్నా వైసీపీ కార్యకర్తలు మాత్రం సీరియస్గానే తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో టీడీపీకి గట్టిగా బుద్ధి చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతలు మళ్లీ చోటు చేసుకుంటాయేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన మైనింగ్పై దర్యాప్తుకు వైసీపీ ప్రభుత్వం ఆదేశించడంతో ఎర్రపతనేని జోరుకు బ్రేక్ పడింది. దీంతోనే ఎర్రపతనేని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండవచ్చంటున్నారు కొందరు.